హలో ఫ్రెండ్స్ ఐమ్ రాజేష్ ఫ్రెండ్స్ మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్ మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో హలో ఫ్రెండ్స్ ఐఎమ్ రాజేష్ ఫ్రెండ్స్ ఈరోజు మన డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన ఎనలిటికల్ స్కిల్స్ థర్డ్ యూనిట్ క్యాలెండర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో ఫిఫ్త్ యూనిట్కి సంబంధించిన పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్నర్షిప్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఫోర్త్ యూనిట్కి సంబంధించిన యావరేజెస్ రేషియో అండ్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ టైమ్ డిస్టెన్స్ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఈరోజు మాత్రం మనం పర్టికులర్గా క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్తామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనం నేర్చుకునే ముందుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట ఓకేనా అలా తెలుసుకున్నప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం ఓకేనా చూడండి మనకి కోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట డేకి సంబంధించినవి మంత్స్కి సంబంధించినవి అండ్ డేట్స్కి సంబంధించిన కోడ్స్ అనేవి ఉంటాయి ఈ కోడ్స్ అనేవి మనకి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట పర్టికులర్గా వన్ ప్రాబ్లంకి సంబంధించిన ప్రాబ్లం అనేది చేసేటప్పుడు మనకి యూస్ఫుల్ అవుతాయి ఓకేనా చూడండి మనకి డేస్కి సంబంధించిన కోడ్ వచ్చేసరికి సండేకి 0 నెక్స్ట్ మండేకి 1 ట్యూస్డేకి 2 నెక్స్ట్ వెన్స్డేకి 3 థర్స్డేకి 4 ఫ్రైడేకి 6 ఫ్రైడేకి 5 నెక్స్ట్ సాటర్డేకి 6 అన్నమాట ఓకేనా ఇలా మీరు కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఏ డేకి ఏ కోడ్ అనేది వస్తుంది అనేది ఓకేనా నెక్స్ట్ మంత్స్కి సంబంధించిన చూడండి ఇవన్నీ ఏంటంటే 12 మంత్స్ అనమాట జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకేనా వీటికి సంబంధించిన కోడ్స్ వచ్చేసరికి చూడండి జనవరి 0 నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చేసరికి 3 నెక్స్ట్ మార్చ్ వచ్చేసరికి 3 నెక్స్ట్ ఏప్రిల్ 6 మే వచ్చేసరికి 1 నెక్స్ట్ జూన్ వచ్చేసరికి 4 నెక్స్ట్ జూలై 6 ఆగస్టు 2 సెప్టెంబర్ 5 అక్టోబర్ 0 నవంబర్ 3 డిసెంబర్ 5 ఓకేనా ఇలా మనకి కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ డేట్స్కి సంబంధించి చూడండి 1600 నుంచి 1699 వరకు మనకి 6 అనమాట నెక్స్ట్ 1700 నుంచి 1799 వరకు 4 అనమాట నెక్స్ట్ 1800 నుంచి 1899 వరకు 2గా తీసుకుంటాం నెక్స్ట్ 1900 నుంచి 1999 వరకు 0గా తీసుకుంటాం నెక్స్ట్ 2000 నుంచి 2099 వరకు మనం 6గా తీసుకుంటాం అనమాట ఇవన్నీ ఏంటంటే ఏజ్కి సంబంధించిన కోడ్ ఈ కోడ్స్ అనేవి మనకి యూస్ఫుల్ అవుతాయి అనమాట పర్టికులర్ ప్రాబ్లమ్ని చేసేటప్పుడు ఆ ప్రాబ్లం సంబంధించిన ప్రాబ్లం కూడా నేను చెప్తాను అనమాట ఓకేనా చూడండి నెక్స్ట్ మనకి లీప్ ఇయర్ అంటే ఏంటి నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటో మనకి తెలుసుకోవాలన్నమాట ఓకేనా చూడండి అసలు నార్మల్గా మనకి సంవత్సరానికి ఎన్ని డేస్ ఉంటాయంటే 365 డేస్ ఉంటాయి అనమాట ఓకేనా అండ్ 1 ఎక్స్ట్రా డేట్ ఆ డేట్ అంటే ఏంటంటే ఫిబ్రవరి 29న మనం ఏమంటాం దాన్ని లీప్ డేగా అంటాం అనమాట ఓకేనా లీప్ ఇయర్కి ఉన్నప్పుడు మనకి ఆ డే అనేది ఎక్స్ట్రా వస్తుంది సో అందుకని ఆ ఎక్స్ట్రా డే యాడ్ చేస్తే మనకి టోటల్గా లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి అనమాట ఓకేనా ఈ 366 డేస్లో మనకి ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయంటే అలా అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి 7తో మనం ఏం చేస్తామంటే 366ని డివైడ్ చేస్తాం అనమాట డివైడ్ చేస్తే మనకి కంప్లీట్గా 52తో క్యాన్సిల్ అయింది అనమాట ఓకేనా ఎంత 364 అనేది వస్తుంది ఓకేనా అందుకని 364 అనేది ఇక్కడ రాసుకున్నాం అనమాట 366లోంచి 364 తీసేస్తే మనకి ఎన్ని ఉంటాయి 2 డేస్ ఉంటాయి అనమాట ఓకేనా ఇక్కడ 52 ఉంది కదా ఈ 52ని మనం ఏమంటామంటే 52 వీక్స్గా తీసుకుంటాం అనమాట రిమైనింగ్ 2 డేస్ ఉన్నాయి కదా ఇక్కడున్న రిమైండర్ వాల్యూ 2 కదా ఈ 2 వాల్యూని మనం ఏమంటామంటే ఆడ్ డేస్గా తీసుకుంటాం అనమాట ఓకేనా కంప్లీట్గా మనకి లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఆడ్ డేస్ ఉంటాయని మీనింగ్ నెక్స్ట్ నాన్ లీప్ ఇయర్ చూడండి నాన్ లీప్ ఇయర్ అంటే లీప్ ఇయర్ కాని వాటికి ఎన్ని డేస్ ఉంటాయి అంటే సంవత్సరం మొత్తంలో 365 డేస్ ఉంటాయి అనమాట ఓకేనా ఈ నాలుగు ఇయర్లో మనకి హార్డ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 1 హార్డ్ డే ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి కంప్లీట్గా మనకి 52 వీక్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఎగస్ట్రా 1 డే, ఈ 1 డేని మనం ఏమంటామంటే హార్డ్ డేగా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి లీప్ ఇయర్లో 2 హార్డ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ నాన్ లీప్ ఇయర్లో ఐ మీన్ నాట్ లీప్ ఇయర్లో మనకి 1 హార్డ్ డే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవి ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ లీప్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి, మనకి 1976 ఇచ్చారు. ఈ 76 అనేది ఈ 1976 అనేది మనకి ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట. మనకి ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయరా లేకపోతే నార్మల్ ఇయరా ఐ మీన్ నాన్ లీప్ ఇయరా ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. చూడండి మనకి 1976 అనేది ఇచ్చారు. ఇది నాన్ లీప్ ఇయరా లేకపోతే లీప్ ఇయర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చివరి 2 డిజిట్స్ని మనం ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం అనమాట. 4తో డివైడ్ చేస్తాం. ఓకేనా, చూడండి మనకున్న చివరి 2 డిజిట్స్ ఎంత 76 కదా. ఈ 76ని మనం 4తో డివైడ్ చేసాము. డివైడ్ చేస్తే మనకి కంప్లీట్గా రిమైండర్ అనేది 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే ఇది కంపల్సరీగా లీప్ ఇయర్ అని అర్థం అనమాట. ఓకేనా, అందుకనే మనకి ఇది 1976 అనేది లీప్ ఇయర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. నెక్స్ట్ నాన్ లీప్ ఇయర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి 2015 అనేది నాన్ లీప్ ఇయర్ అనమాట. అది ఎలా మనకి తెలుస్తుందంటే మనకి చివరి 2 డిజిట్స్ 15 కదా. సో అందుకని 15 అనేది తీసుకున్నాను. దీన్ని మనం 4తో డివైడ్ చేసాం. 4 3 12, ఇంకా రిమైండర్ ఎంత ఉంది 3 ఉంది. రిమైండర్ అనేది 0 కాకుండా ఏ వాల్యూ ఉన్నా కానీ మనకి అర్థం ఏంటంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. ఓకేనా, మనకి రిమైండర్ అనేది 0 వచ్చినప్పుడే అది లీప్ ఇయర్. ఓకేనా, 0 కాకుండా ఏ వాల్యూ వచ్చినా కానీ మనకి రిమైండర్లో అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. ఓకేనా, మనకి రిమైండర్ అనేది 3 వచ్చింది కదా. సో అందుకని ఇది నాన్ లీప్ ఇయర్ అనమాట. ఓకేనా, 4 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవ్వట్లా. సో అందుకని మనల్ని ఈ 2015 మనం ఏమంటామంటే నాన్ లీప్ ఇయర్ అని అంటాం అనమాట. ఓకేనా, చూడండి ఇది సెంచరీకి సంబంధించిన లీప్ ఇయర్. ఓకేనా, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి మనకి 1600 ఇచ్చారు. ఈ 1600 సంవత్సరం అనేది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇలా సెంచరీకి సంబంధించిన ఇయర్స్ అనేవి ఇచ్చినప్పుడు మనం 400తో డివిజన్ చేస్తామన్నమాట. ఓకేనా, అందుకని చూడండి నేను 1600ని 400తో డివిజన్ అనేది చేశారనమాట. సో చేస్తే మనకి రిమైండర్ అనేది ఎంత వచ్చింది 0 వచ్చింది కదా. సో అందుకని 0 వచ్చిందంటే మీనింగ్ ఏంది అది లీప్ ఇయర్ అని అర్థం అనమాట. సో అందుకని ఇది లీప్ ఇయర్కి సంబంధించిన ఎగ్జాంపుల్గా నేను చెప్పాను 1600 అనేది. నెక్స్ట్ చూడండి 1800 ఉంది ఇక్కడ. ఈ 1800 అనేది ఇది కూడా సెంచరీ అనమాట. ఓకేనా, ఇలా సెంచరీ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీగా 400తో డివైడ్ అనేది చేయాలన్నమాట. చూడండి 1800ని మనం 400తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది ఎంత వచ్చింది 200 వచ్చింది. 200 వచ్చిందంటే రిమైండర్ మనకి అర్థం ఏంటంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. ఓన్లీ మనకి పర్టికులర్గా రిమైండర్ అనేది 0 వస్తేనే అది లీప్ ఇయర్. 0 కాకుండా ఏ వాల్యూ వచ్చినా కానీ మనం ఆ సంవత్సరాన్ని మనం ఎలా తీసుకుంటామంటే నాన్ లీప్ ఇయర్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, అందుకని ఈ 1800 అనేది నాన్ లీప్ ఇయర్. ఓకేనా, మనకి సెంచరీకి సంబంధించిన ఇయర్స్ ఇచ్చినప్పుడే 400తో డివైడ్ చేయండి. మిగతా నార్మల్ ఇయర్స్ ఇచ్చినప్పుడు 4తో డివైడ్ చేయండి అనమాట. ఓకేనా, ఇదే ఫ్రెండ్స్ ఈ వీటి వరకు ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, చూడండి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనల్ని ఏమని అడుగుతున్నారంటే ఫైండ్ డే ఆన్ 26 జనవరి 1947 ఒక డేట్ ఇచ్చారు అనమాట. అదేంటంటే జనవరి 26 1947. ఇది వచ్చేసరికి రిపబ్లిక్ డే అనమాట. ఓకేనా, మనల్ని ఏమని అడుగుతున్నారంటే 1947వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఏ వారం వచ్చింది అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఆదివారం వచ్చిందా, సండే వచ్చిందా, మండే వచ్చిందా, లేకపోతే ట్యూస్డే వచ్చిందా, వెన్స్డే వచ్చిందా, ఏ డే ఏ వారం వచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి మనకి 4-5 స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. చూడండి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి టేక్ లాస్ట్ 2 డిజిట్స్. మనకి ఇచ్చిన సంవత్సరంలో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఎంత ఉన్నాయి 47 కదా. సో అందుకని 47 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ చూడండి, డివైడ్ దట్ నెంబర్ బై 4. మనం తీసుకున్న ఈ 48ని 4తో డివైడ్ చేయండి. ఓకేనా, మనం 4తో డివైడ్ చేసాము, మనకి రిమైండర్ వచ్చేసరికి 3 వచ్చింది. ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 11 కదా. సో అందుకని ఇక్కడ 11 అనేది తీసుకోండి. ఓకేనా, డివైడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెవులు ఇక్కడ వాల్యూ అనేది ఎంత వస్తుందో ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 11 వచ్చింది కదా. ఓకేనా, అందుకని ఇక్కడ నేను 11 తీసుకున్నాను. మీరు పాయింట్స్లో వాల్యూ అనేది తీసుకోకూడదు. ఓకేనా, పాయింట్స్ లేకుండా జస్ట్ నార్మల్ వాల్యూస్తోనే తీసుకోవాలన్నమాట. సో అందుకని నేను ఇక్కడ పాయింట్స్ అనేవి యూజ్ చేయలేదు. ఇక్కడ ఎంత వచ్చినా మనకి 11 వచ్చింది కదా వాల్యూ. సో అందుకని 11 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి టేక్ గివెన్ డేట్. మనకి ఇచ్చిన డేట్ అనేది ఎంత, 26 కదా, అదే 26 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ కోడ్ నెంబర్. ఓకేనా, మంత్ కోడ్ అంటే చూడండి మనకి ఇక్కడ ఏ మంత్ ఇచ్చారు, జనవరి ఇచ్చారు. జనవరికి సంబంధించిన మంత్ కోడ్ వచ్చేసరికి చూడండి, జనవరికి సంబంధించిన మంత్ కోడ్ ఎంత, 0 కదా. అందుకని నేను ఇక్కడ 0 తీసుకున్నాను అనమాట. ఓకేనా, చూడండి మంత్ కోడ్ జనవరి కదా మనకి ఇచ్చింది. జనవరికి సంబంధించిన మంత్ కోడ్ వచ్చేసరికి 0. సో అందుకని 0 తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ కోడ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతున్నారు. 1947 ఇచ్చాడనమాట. ఈ 1947కి సంబంధించిన కోడ్ ఏది చూడండి, మనకి 1947 అనేది ఇక్కడే కదా ఉండేది. ఈ ఇయర్కి సంబంధించిన కోడ్ వచ్చేసరికి అంత 0 కదా. సో అందుకని 0 తీసుకున్నాను అనమాట. చూడండి ఇదిగో ఇయర్ కోడ్ వచ్చేసరికి 0 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ 5 వాల్యూస్ని యాడ్ చేయండి. 47 ప్లస్ 11 ప్లస్ 26 00 యాడ్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 84 వచ్చింది అనమాట. నేను ఒకసారి యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, 47 ప్లస్ 11 ప్లస్ 26 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 84 వచ్చింది కదా. అదే 84 వాల్యూ అనేది నేను టోటల్గా తీసుకుంటున్నాను. సో అందుకని నేను ఇక్కడ టోటల్గా రాసాను అనమాట. ఈ వచ్చిన టోటల్ని మనం ఏం చేయాలంటే 7తో డివైడ్ చేయాలన్నమాట. చూడండి 7 12 ఎంత మనకి 84 కదా. సో డైరెక్ట్గా మనకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను 7 12గా తీసుకున్నాను. తీసుకుంటే మనకి రిమైండర్ అనేది ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రిమైండర్ అనేది ఎంత వచ్చింది, 0 వచ్చింది. 0 అంటే చూడండి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డే కదా. 0 అనేది ఏ డేకి ఉందో ఫైండ్ అవుట్ చేయండి కోడ్స్లో. ఓకేనా, కోడ్లో మనకి ఇచ్చిన డేకి సంబంధించిన కోడ్స్లో 0 అనేది ఏ డేకి సంబంధించింది, సండేకి సంబంధించింది కదా. సో అందుకని మనకి సండే అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా, మనకి ఆన్సర్ వచ్చేసరికి సండే అనమాట. ఇన్ కేస్ మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఇది కంపల్సరీగా మనకి సండేనే ఎలా అయింది అని మీకు డౌట్ ఉంటే ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఈ డేట్న మనకి ఏ రోజు వస్తుంది అనేది. ఓకేనా, మీకు అర్థమైపోయింది, సండేనే వస్తుంది అనమాట ఆన్సర్ అనేది. ఓకేనా, ఈ విధంగా మనకి డేట్ ఇచ్చి డేని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ స్టెప్స్ ఆధారంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఆ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా మనం డే అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఈ సెకండ్ ప్రాబ్లంలో మనకి డేట్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే చూడండి 31 జూలై 2000 ఇచ్చారనమాట. ఈ డేట్న మనకి ఏ రోజు వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇందాక మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో అదే స్టెప్స్ అనేవి ఇక్కడ ఫాలో అవుతాం అన్నమాట. ఓకేనా, చూడండి టేక్ లాస్ట్ 2 digits. మనకి ఇచ్చిన సంవత్సరంలో 2 digits అనేవి తీసుకుంటే అంత 00 ఉంది కదా. సో అందుకని 00 అనేది తీసుకున్నాను. డివైడ్ దట్ నెంబర్ బై 4. ఓకేనా, ఈ నెంబర్ని 4తో డివైడ్ చేయాలంట. ఓకేనా, చూడండి మనం 00 తీసుకున్నాము, డివైడెడ్ బై 4 చేసాము. ఓకేనా, చేస్తే మనకి ఎంత వచ్చింది, 0నే వచ్చింది కదా. సో అందుకని ఇక్కడ 0 అని నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా, టేక్ గివెన్ డేట్ అనేది తీసుకోమంటున్నారు. మనకి డేట్ అనేది ఎంత ఇచ్చారు, 31 కదా. సో అందుకని 31 అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మంత్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ మంత్ అనేది ఇది జూలై కదా. 7 అంటే జూలై కదా అర్థం. సో అందుకని జూలైకి సంబంధించిన కోడ్ అనేది ఏముందో చూడండి. జూలైకి సంబంధించిన కోడ్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, 6 ఉంది కదా. చూడండి ఇక్కడ 6 ఉంది. సో అందుకని నేను ఇక్కడ 6 అనేది ఎంటర్ చేసాము అనమాట. ఓకే నా చూడండి అందుకని మంత్ కోడ్లో నేను 6 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇయర్ కోడ్ నెంబర్, ఇయర్కి సంబంధించిన కోడ్ ఇది 2000 సంవత్సరం ఇచ్చారు. 2000 సంవత్సరం సంబంధించిన కోడ్ అనేది మనకి ఏముంది చూడండి, 2000 సంవత్సరం సంబంధించిన కోడ్ వచ్చేసరికి మనకి 6 కదా. సో అందుకని నేను 6 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. చూడండి ఇయర్ కోడ్లో నేను 6 అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకున్న ఈ 5 వాల్యూస్ని యాడ్ చేద్దాం. ఓకేనా 00 ఇక్కడ 00 ఉంది, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 ఉంది, 0 తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకు మిగిలిన 3 నెంబర్స్ అనేది తీసుకుంటున్నాను. 31 + 6 + 6 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 43 వచ్చింది అనమాట. ఈ 43ని అందుకని టోటల్గా రాశాను అనమాట. ఓకేనా మనకి టోటల్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ నెంబర్ని మనం 7తో డివైడ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. 7 × 6 ఎంత, 42 కదా. సో అందుకని 42 అనేది తీసుకున్నాను అనమాట. 43లో నుంచి మనం 42 చేస్తే మనకి రిమైండర్ అనేది ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఓకేనా 1 అంటే ఇది ఏ డేకి సంబంధించిన కోడో చూడండి. 1 అనేది మనకు ఆన్సర్గా వచ్చింది, ఐ మీన్ రిమైండర్గా వచ్చింది. 1 అంటే దేనికి సంబంధించింది, మండే కదా. సో అందుకని ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే మండే అనమాట. ఈ సెకండ్ ప్రాబ్లంకి ఆన్సర్ వచ్చేసరికి మండే. ఓకేనా ఈ విధంగా మనకి ఏ డేట్ ఇచ్చినా సరే, ఓకేనా మీరు ఏ డేట్ అయినా తీసుకోండి, ఏ డేట్ అయినా తీసుకొని ఆ డేట్ యొక్క వారాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. ఓకేనా మనకి ఫైనల్గా అది మండే వచ్చిందా, సండే వచ్చిందా, లేకపోతే ఏ డేట్న వచ్చిందనేది మనం ఈజీగా ఈ స్టెప్స్ ఆధారంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఈ విధంగా మనకి సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఈ థర్డ్ ప్రాబ్లంలో మనకి డేట్ ఇచ్చారనమాట. ఏంటి 29th ఫిబ్రవరి 2012 అనేది ఇచ్చారు. ఇది వచ్చేసరికి లీప్ డేట్ అనమాట. ఓకేనా ఇలా ఈ ఫిబ్రవరి 29 ఇచ్చినప్పుడు మనం జస్ట్ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు మిగతా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగే ఈ ప్రాబ్లం కూడా చేస్తాము. ఓకేనా ఎటువంటి చేంజ్ అయితే ఏమి ఉండదు. చూడండి టేక్ లాస్ట్ టూ డిజిట్స్ ఎంత, 12 కదా. సో అందుకని 12 తీసుకున్నాము. డివైడ్ దట్ నెంబర్ బై 4తో డివైడ్ చేయమని అడుగుతున్నారు. చేసాము. మనకి ఇక్కడ వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3 వచ్చింది కదా. సో అందుకని ఇక్కడ 3 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ టేక్ గివెన్ డేట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 29th ఇచ్చారు కదా. సో అందుకని ఇక్కడ 29th అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ మంత్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ఏమి ఇచ్చారు, ఫిబ్రవరి ఇచ్చారు. ఈ ఫిబ్రవరికి సంబంధించిన మంత్ కోడ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మంత్ కోడ్ వచ్చేసరికి మనకి ఎంత, 3 కదా. సో అందుకని 3 అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి ఇయర్ కోడ్ 2012 ఇచ్చారనమాట. 2012కి సంబంధించిన ఇయర్ కోడ్ వచ్చేసరికి చూడండి 2000 నుంచి 2099 వరకు మనకి ఇయర్ కోడ్ వచ్చేసరికి 6 అనమాట. సో అందుకని నేను ఇయర్ కోడ్లో 6 అనే నెంబర్ని తీసుకున్నాను, ఐ మీన్ కోడ్ని తీసుకున్నాను. సో అందుకని ఇక్కడ 6 అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ 5 వాల్యూస్ని యాడ్ చేద్దాం. ఓకేనా ఫస్ట్ మనకి ఏముంది, 12 ఉంది. సో అందుకని 12 ప్లస్ నెక్స్ట్ ఏముంది, 3 ఉంది ప్లస్ 3. నెక్స్ట్ ఎంత ఉంది, 29 ఉంది. సో అందుకని 29 ప్లస్ నెక్స్ట్ 3 ఉంది ఇక్కడ, 3 ప్లస్ నెక్స్ట్ ఏముంది, 6 ఉంది. సో అందుకని యాడ్ చేశాను అనమాట. సారీ అక్కడ మిస్టేక్ పడింది, నేను మళ్ళీ చేస్తాను. చూడండి 12 + 3 + 29 + 3 + 6 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 53 వచ్చింది కదా. సో అందుకని ఇక్కడ 53 అనేది వేసాము అనమాట. టోటల్గా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 53 అనేది వచ్చింది. ఈ 53ని మనం ఏం చేయాలంటే 7తో డివైడ్ చేయాలన్నమాట. చూడండి 7తో డివైడ్ చేస్తే మనకి 7 × 7 ఎంత, 49 కదా. సో అందుకని ఇక్కడ 49 అనేది ఎంటర్ చేశాను. రిమైండర్ ఎంత వచ్చింది, మనకి 4 వచ్చింది అనమాట. ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ ఇక్కడ మనకు వచ్చిన ఈ రిమైండర్లోంచి 1 నెంబర్ అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తాం 4లోంచి మనం 1 తీసేస్తే ఎంత వచ్చింది, 3 కదా. ఈ 3కి సంబంధించిన డే అనేది ఏముందో చూడాలన్నమాట. చూడండి 3కి సంబంధించిన డే వచ్చేసరికి ఇది వెన్స్డే అంటే బుధవారమే కదా. సో అందుకని ఫైనల్గా మనకి థర్డ్ ప్రాబ్లంకి ఆన్సర్ వచ్చేసరికి బుధవారం వచ్చిందనమాట. ఓకేనా సో అందుకని 3 = వెన్స్డే అని రాసుకున్నాను. ఏం లేదు మనకి ఇలా डेट इच्चिनप्पुडे మనం ఏం చేస్తామంటే ఒక నంబర్ ని తీసేస్తాం అన్నమాట రిమైండర్ లో నుంచి ఓకేనా ఈ యొక్క డేట్ 29 ఫిబ్రవరి సంబంధించిన డేట్ ఇచ్చినప్పుడే ఒక నంబర్ అనేది తీసేస్తాం రిమైండర్ లో నుంచి ఓకేనా మిగతా ఏ ఇయర్ కి సంబంధించిన ఏ డేట్ ఇచ్చినా గానీ ఈ ఈ సెకండ్ ప్రాబ్లం అండ్ ఫస్ట్ ప్రాబ్లం లో ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యామో అదే ప్రొసీజర్ తో చేస్తాం అన్నమాట ఓకేనా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇది ఒక్క డేట్ పర్టిక్యులర్ గా ఈ డేట్ ఒక్కటే ఇచ్చినప్పుడు ఐ మీన్ 29th ఫిబ్రవరి ఇచ్చినప్పుడే మనం ఏం చేస్తామంటే ఒక నంబర్ రిమైండర్ లో నుంచి తీసేస్తాం అన్నమాట ఓకేనా ఆ విధంగా మనకి డే వచ్చేసరికి ఏమొచ్చిందంటే బుధవారం వచ్చింది అన్నమాట థర్డ్ ప్రాబ్లం కి ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఈ ఫోర్త్ ప్రాబ్లం లో మనల్ని ఏమని అడుగుతున్నారంటే చూడండి వాట్ డేట్స్ ఆఫ్ మే 2002 డిడ్ మండే ఫాల్స్ మనల్ని ఏమని అడుగుతున్నారంటే 2002వ సంవత్సరం మే నెలలో మండే ఏ ఏ డేట్న వస్తుంది అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అన్నమాట ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకిచ్చిన మంత్ యొక్క ఫస్ట్ డేట్ ఏ రోజు వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట ఓకేనా చూడండి మే 1st తారీఖున ఏ డేట్ అనేది వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా ఐ మీన్ ఏ డేనా సండే వస్తుందా మండే వస్తుందా అనేది ఏ డేట్ అనేది మనం పర్టికులర్గా ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా ప్రీవియస్ ఈ 3 ప్రాబ్లమ్స్లో మీరు ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారో సేమ్ ప్రొసీజర్ ద్వారా నేనేం చేస్తామంటే మే 1st తారీఖున ఏ డేట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట చూడండి గివెన్ డేట్ లాస్ట్ 2 డిజిట్స్ ఓకేనా 2002కి సంబంధించిన చివరి 2 డిజిట్స్ అంటే 02 కదా సో అందుకని 02 అనేది తీసుకున్నాను ఈ నంబర్ని మనం ఏం చేయాలి 4తో డివైడ్ చేయాలి 4తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ అనేది ఎంత వస్తుంది 0 వస్తుంది కదా సో అందుకని 0 తీసుకున్నాను నెక్స్ట్ డేట్ మనకి డేట్ అనేది ఎంత ఇచ్చారు ఫస్ట్ డేట్ కదా సో అందుకని ఫస్ట్ డేట్ తీసుకున్నాము నెక్స్ట్ మంత్ కోడ్ మీకు సంబంధించిన మంత్ కోడ్ అనేది ఏముందో చూద్దాం మీకు సంబంధించిన మంత్ కోడ్ వచ్చేసరికి చూడండి 1 అనేది ఉంది సో అందుకని మనం 1 అనేది తీసుకున్నాం అన్నమాట కొండి ఇక్కడ మనం 1 అనేది తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్ కోడ్ 2002 కి సంబంధించిన ఇయర్ కోడ్ అనేది మనకి తెలుసు 6 అని ఓకేనా చూడండి 2002 కి సంబంధించిన ఇయర్ కోడ్ వచ్చేసరికి అంత 6 కదా సో అందుకని అది 6 వాల్యూ అనేది మనం తీసుకుంటాం అన్నమాట ఓకేనా చూడండి అందుకని 6 తీసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న 5 వాల్యూస్ ని యాడ్ చేద్దాం 2 + 1 + 1 + 6 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 10 వచ్చింది అదే 10 వాల్యూని తీసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ 10 వాల్యూని మనం 7తో డివైడ్ చేద్దాం 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది ఎంత వచ్చింది 3 వచ్చింది ఓకేనా 3 అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఏ డేట్ వస్తుందంటే చూడండి 3 అనేది దేనికి సంబంధించిన కోడ్ వెన్స్డే బుధవారానికి సంబంధించిన కోడ్ అన్నమాట సో ఫైనల్గా మనకి 2002వ సంవత్సరం మే 1st తారీఖున మనకి ఏ డే వచ్చింది బుధవారం వచ్చిందనమాట సో అందుకని ఇక్కడ చూడండి మే 1st తారీఖు బుధవారం వచ్చింది ఓకేనా తర్వాత ఇంకా 2nd తారీఖు ఏమొస్తుంది గురువారం వస్తుంది 3rd తారీఖున ఫ్రైడే వస్తుంది నెక్స్ట్ 4thన సాటర్డే వస్తుంది నెక్స్ట్ 6thన సండే వస్తుంది సారీ 5thన సండే వస్తుంది నెక్స్ట్ 6thన ఏమొస్తుంది మండే వస్తుంది కదా సో అందుకని ఇక్కడ మండే వచ్చేసరికి 2002వ సంవత్సరం మేలో 6th తారీఖున మండే అనేది వచ్చిందనమాట ఓకేనా అందుకని ఇక్కడ మండే అనేది తీసుకున్నాం అన్నమాట 6th డేట్న సో అందుకని ఇక్కడ చూడండి డేట్స్ ఆఫ్ మండే మే నెలలో మండే యొక్క డేట్స్ వచ్చేసరికి చూడండి మనకి 6th 13th 20th 27th ఈ డేట్స్న మనకి మండే అనేది వస్తుంది అనమాట ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము మనకి మండే అనేది 6th తారీఖున వస్తుందని సో అందుకని ఇక్కడ 6th అనేది ఎంటర్ చేసాము అనమాట ఈ 6కి 7 డేస్ అనేవి యాడ్ చేయాలి 6కి 7 డేస్ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 13 వచ్చింది కదా అందుకని ఇక్కడ 13th అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట నెక్స్ట్ ఈ 13కి మళ్ళీ 7 డేస్ అనేవి యాడ్ చేయాలి యాడ్ చేస్తే మనకి అంత వచ్చింది 20 వచ్చింది సో అందుకని 20th అని రాశాను అనమాట నెక్స్ట్ ఈ 20thకి 7 డేస్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 27 వచ్చింది కదా సో ఫైనల్గా మనకి ఈ అడిగిన ప్రాబ్లం యొక్క ఆన్సర్ వచ్చేసరికి చూడండి మే నెలలో ఆరో తారీఖున 13వ తారీఖున 20వ తారీఖున 27వ తారీఖున మండే అనేది వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. ఈ విధంగా మనల్ని ఏ డేస్కి సంబంధించింది అడిగినా కానీ ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఈ ఫిఫ్త్ ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే టుడే ఈజ్ మండే, ఈరోజు మండే అంట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, ఆఫ్టర్ 30 days, 30 days తర్వాత మనకి ఏ రోజు వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మనకి ఇచ్చిన డేట్ని మనకి ఇచ్చిన డేస్ని 7తో డివైడ్ చేయాలన్నమాట. ఓకేనా, మనం 7తో డివైడ్ చేస్తే 7 × 4 = 28 కదా. సో అందుకని ఇక్కడ 28 అనేది ఎంటర్ చేశాను. మనం తీసేస్తే రిమైండర్ అనేది ఎంత వచ్చింది, 2 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రిమైండర్ని ఇక్కడ +2గా రాసుకున్నాం. ఓకేనా, ఈరోజు మండే, అయినప్పుడు 30 రోజుల తర్వాత మనకి ఏ డే వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనమాట. ఓకేనా, చూడండి ఈ 30 daysలో మనకి ఆడ్ డేస్ వచ్చేసరికి 2 వచ్చాయన్నమాట. ఓకేనా, ఈ 30 daysలో మనకి ఆడ్ డేస్ వచ్చేసరికి 2 వచ్చాయన్నమాట. ఈ 2 వాల్యూని మనం ఏం చేయాలంటే +2, మండేకి +2 డేస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఈరోజు మండే కదా, మండేకి 2 డేస్ యాడ్ చేస్తే ట్యూస్డే, వెన్స్డే. ఓకేనా, సో అందుకని మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి వెన్స్డే వచ్చిందనమాట. ఓకేనా, ఈ కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఈరోజు మండే అయినప్పుడు 30 రోజుల తర్వాత మనకి ఏ రోజు వచ్చిందంటే బుధవారం వచ్చింది అనమాట. ఇది ఈ ఫిఫ్త్ ప్రాబ్లం యొక్క మీనింగ్. ఈ విధంగా మనకి ఫిఫ్త్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. ఈ సిక్స్త్ ప్రాబ్లం మనల్ని ఏమని అడుగుతున్నారంటే ఈరోజు మండే అయితే 64 రోజుల తర్వాత ఏ రోజు వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనమాట. మనకిచ్చిన డేస్ని 7తో డివైడ్ చేయాలన్నమాట. చూడండి మనం 7తో డివైడ్ చేస్తే 7 × 9 = 63 కదా. సో అందుకని ఇక్కడ 63 అనేది ఎంటర్ చేసాం. 64లోంచి 63 చేసేస్తే మనకి రిమైండర్ అనేది 1 వచ్చింది. మనకి 1 అనేది ఆడ్ డే అనమాట. మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన డేకి 1 డే అనేది యాడ్ చేయాలి. 1 డే అనేది ఎందుకు యాడ్ చేసాం, మనకి రిమైండర్ 1 వచ్చింది కదా. సో అందుకని 1 డే అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. మండేకి 1 డే యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ట్యూస్డే వస్తుంది అనమాట. ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి ట్యూస్డే అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ 64 days ఉన్నాయి కదా. ఈ 64 daysలో మీరు ఎన్ని డేస్ అయినా తీసుకోండి. ఓకేనా, ఎన్ని డేస్ అయినా తీసుకొని మీరు ఏం చేస్తారంటే 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేసిన తర్వాత మనకి సంథింగ్ ఎంతో కొంత వాల్యూ రిమైండర్గా వస్తుంది అనమాట. ఆ రిమైండర్కి సంబంధించి మనం ఏమంటామంటే ఆడ్ డేస్ అని అంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన డేకి రిమైండర్లో వచ్చిన వాల్యూ యొక్క డేస్ అనేవి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి వచ్చేది ఆన్సర్ అనమాట. చూడండి మనకి ఈ ప్రాబ్లంలో 1 ఆడ్ డే వచ్చిందనమాట. మనకి ఇచ్చిన డేకి మండేకి 1 డే అనేది యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ట్యూస్డే వచ్చింది. ఫైనల్గా 6th ప్రాబ్లం సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి ట్యూస్డే అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 6th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. 7th ప్రాబ్లం January 4th, 2020 falls on Saturday. What day of the week does January 4th, 2022 lies? ఫ్రెండ్స్ మనల్ని ఏమని అడుగుతున్నారంటే 2020వ సంవత్సరం January 4th మనకి ఏ వారం వచ్చిందంటే సాటర్డే, శనివారం వచ్చింది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే 2022వ సంవత్సరం 2022వ సంవత్సరం January 4th మనకి ఏ డేట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్గా 2 years తర్వాత మనకి ఏ డేట్ అనేది వస్తుందో, ఏ డే అనేది ఆదివారం వస్తుందా, సండే వస్తుందా, మండే వస్తుందా, ఏ డే అనేది వస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన డేట్ అనేది February month దాటిందా, దాటలేదు. ఓకేనా, దాటలేదు కదా. సో అందుకని ఈ డేకి సంబంధించిన అంటే ఆ ఇయర్కి సంబంధించిన లీప్ ఇయర్స్ లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్కి సంబంధించిన హాట్ డేస్, లేకపోతే నాన్ లీప్ ఇయర్ అయితే నాన్ లీప్ ఇయర్కి సంబంధించిన హాట్ డేస్ ఎన్ని ఉంటాయో అవి తీసుకుంటాం అనమాట. చూడండి మనకి హాట్ డేస్ అనేవి నాన్ లీప్ ఇయర్లో 1 హాట్ డే ఉంటుంది అనమాట. నెక్స్ట్ లీప్ ఇయర్లో మనకి హాట్ డేస్ వచ్చేసరికి 2 ఉంటాయి. ఈ పాయింట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఇంకోసారి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి నేను ఇంట్రడక్షన్లో ఇంపార్టెంట్ నోట్స్లో నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి లీప్ ఇయర్లో మనకి ఎన్ని హాట్ డేస్ ఉంటాయి అంటే 2 హాట్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ నాన్ లీప్ ఇయర్లో ఎన్ని హాట్ డేస్ ఉంటాయి అంటే 1 హాట్ డే ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క ఆ 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా, ఎందుకన్నానంటే చూడండి మనకి 2020వ సంవత్సరం కూడా తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఈ 2020వ సంవత్సరం కూడా ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇచ్చిన డేట్ అనేది ఫిబ్రవరి మంత్ దాటలేదు, సో అందుకని దాటలేదు కాబట్టి నేను 2020వ సంవత్సరం కూడా తీసుకున్నాను. ఈ 2020వ సంవత్సరం అనేది మనకి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అనేది ఎలా తెలిసిద్ది అంటే మనకున్న చివరి 2 డిజిట్స్ని మనం 4తో మల్టిప్లికేషన్ అనేది సారీ 4తో డివైడ్ అనేది చేయాలన్నమాట. ఈ ఇక్కడ ఉన్న 20 అనేది మనకి 4తో డివైడ్ అయిద్దా లేదా చూడండి. మనకి ఇక్కడ 2 డిజిట్స్ అనేవి ఎంత 20 కదా, 20ని మనం ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది 5 వచ్చింది అంటే డివైడ్ అవుతుంది. ఓకేనా, డివైడ్ అవుతుంది అంటే మనకి మీనింగ్ ఏంటి, ఇది లీప్ ఇయర్ అని అర్థం అనమాట. ఓకేనా, మనకి ఇచ్చిన 2020 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని హాట్ డేస్ ఉంటాయి, 2 హాట్ డేస్ ఉంటాయి, సో అందుకని ఇక్కడ 2 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి 2021. 2021 అనేది మనకి హాట్ డేనా సారీ మనకి ఇచ్చిన 2021 అనేది లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి చివరి 2 డిజిట్స్ని మనం 4తో డివైడ్ చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది పాయింట్లలో వచ్చింది. పాయింట్లలో వచ్చిందంటే మనకి ఆ మీనింగ్ ఏంటంటే ఇది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. సో అందుకని నాన్ లీప్ ఇయర్ అంటే మనకి హాట్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి, 1 హాట్ డే ఉంటుంది, సో అందుకని 1 హాట్ డే అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మనకున్న ఈ 2 హాట్ డేస్ ప్లస్ 1 హాట్ డే చేస్తే మనకి యాడ్ చేస్తే మనకి ఎన్నో వచ్చాయి, టోటల్గా 3 హాట్ డేస్ అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన సాటర్డేకి 3 డేస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, ఎందుకు 3 డేస్ యాడ్ చేయాలంటే చూడండి మనకి హాట్ డేస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి కదా, సో అందుకని 3 డేస్ అనేవి యాడ్ చేయాలి. మనకి ఇచ్చింది ఏంది సాటర్డే, సాటర్డేకి 3 డేస్ అంటే చూడండి సండే మండే ట్యూస్డే, సో ఫైనల్గా మనకి డే అనేది ఏమొచ్చింది ట్యూస్డే వచ్చింది అనమాట. ఓకేనా, ఫైనల్గా ఈ 7th ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటంటే 2022 సంవత్సరం జనవరి 4న మనకి ఏ డే వచ్చింది అంటే ట్యూస్డే వస్తుంది అని అర్థం అనమాట. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఓకేనా, 2022 సంవత్సరం జనవరి 4న మనకి ట్యూస్డేనే వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 7th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను నోట్ పాయింట్ అనేది రాశాను ఏంటంటే చూడండి జనవరి 4, 2020 టేకెన్ ఇంటూ ఫైండింగ్ హాట్ డేస్ బికాస్ గివెన్ డేట్ ఈస్ నాట్ క్రాస్డ్ ఫిబ్రవరి మంత్. ఓకేనా, మనకి ఇచ్చిన డేట్ అనేది ఈ జనవరి 4 అనేది ఫిబ్రవరి మంత్ డేట్ అనేది క్రాస్ అవ్వలేదు కాబట్టి మనకున్న ఈ 2020ను కూడా నేను హాట్ డేస్కి ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేశాను అనమాట. ఓకేనా, అందుకని నేను ఇక్కడ నోట్ పాయింట్ అనేది రాశాను. ఓకేనా, ఫైనల్గా మనకి జనవరి 4, 2022న మనకి ఏ డే వస్తుంది అంటే ట్యూస్డే వస్తుంది అనమాట. అది ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఈ 8th ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే చూడండి మార్చి 23, 2020 ఫాల్స్ ఆన్ మండే. What day of the week does March 23, 2022 lies? ఫ్రెండ్స్ మనల్ని ఏమని అడుగుతున్నారంటే 2020వ సంవత్సరం మార్చి 23న మనకి మండే వస్తుందంట. ఓకేనా, అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే 2022 సంవత్సరం మార్చి 23న ఏ డేట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలో మార్చి 23 అంటే ఫిబ్రవరి మంత్ని క్రాస్ అయిపోయింది. క్రాస్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఉన్న ఇయర్కి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి ఫైండ్ అవుట్ చెయ్యం అనమాట. ఓకేనా, అందుకని ఫైండ్ అవుట్ చేయం కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను తీసుకుంటాను అనమాట. చూడండి 2020 తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ఎంత, 2021 కదా. సో అందుకని 2021 తీసుకున్నాను. ఈ 2021 అనేది మనకి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి చివరి 2 digits అంటే 21. ఈ 21ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ అనేది పాయింట్లలో వస్తుంది. పాయింట్లలో వస్తుందంటే ఇది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. నాన్ లీప్ ఇయర్కి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి, 1 ఉంటాయి కదా. సో అందుకని ఇక్కడ 1 అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి మనకి మార్చి 23, 2022 అడిగారు. సో అందుకని ఆ డేట్ కూడా తీసుకున్నాను అనమాట. ఓకేనా, 22 అనేది మనకి 4తో డివైడ్ అవుతుందా, అవ్వదు. చూడండి 22 divided by 4 చేస్తే మనకి డివైడ్ అవుతుందా, అవ్వట్లా. పాయింట్లలో వస్తుంది వాల్యూ. వాల్యూ పాయింట్లలో వచ్చిందంటే మనకు ఆన్సర్ ఐ మీన్ దాని అర్థం ఏంటంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. నాన్ లీప్ ఇయర్కి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది. సో అందుకని 1 ఆడ్ డే అనేది తీసుకున్నాను అనమాట. ఈ 2 days వచ్చాయి కదా మనకి, కంప్లీట్గా మనకి టోటల్ ఆడ్ డేస్ అనేవి ఎన్ని వచ్చాయి, 2 odd days అనేవి వచ్చాయన్నమాట. మనకి ఇచ్చిన డేకి 2 days అనేవి యాడ్ చేయాలి. మనకి ఇచ్చింది మండే, మండేకి 2 days అనేవి యాడ్ చేద్దాం. ట్యూస్డే, వెన్స్డే. మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి ఏమొచ్చిందంటే వెన్స్డే వచ్చిందనమాట. ఓకేనా, చూడండి నేను ఇక్కడ నోట్ అనేది రాశాను. ఏం రాశానంటే మార్చి 23, 2020 నాట్ టేకెన్ ఇంటూ ఫైండింగ్ ఆడ్ డేస్ బికాజ్ గివెన్ దిస్ డేట్ క్రాస్డ్ ఫిబ్రవరి మంత్. మనకి ఇచ్చిన ఈ డేట్ అనేది ఫిబ్రవరి మంత్ని క్రాస్ అయిపోయింది. సో అందుకని ఆ ఇయర్కి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకోలేదు. ఓకేనా, ఆ ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫైనల్గా మనకి 23rd March 2022లో మనకి డే అనేది ఏమొస్తుంది అంటే వెన్స్డే వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 8th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. ఈ 9th ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే చూడండి ప్రీవియస్ 2 problems లాగా ఇది కూడా ఏంటంటే చూడండి మార్చి 1, 2006న మనకి బుధవారం వచ్చింది. అయితే మనల్ని ఏమని అడుగుతున్నారంటే 2010 మార్చి 1 ఏ డేట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి నేను ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అంటే 7th and 8th ప్రాబ్లమ్స్ ఎలా చేశానో అదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాను. ఓకేనా, మనకి ఇచ్చిన డేట్ అనేది ఫిబ్రవరి మంత్ క్రాస్ అయింది. ఓకేనా, అంటే మార్చి 1 అంటే ఫిబ్రవరి మంత్ అయిపోయినట్టు. ఓకేనా, అయిపోయింది కాబట్టి మనం ఈ 2006 ఓకేనా 2006వ సంవత్సరం సంబంధించింది ఆడ్ డేస్ అనేవి మనం తీసుకోమన్నమాట. ఓకేనా, సో అందుకని నేను వదిలేశాను. వదిలేసి 2006 తర్వాత మనకి ఇంకా ఏ ఇయర్స్ వస్తే 2007 వస్తుంది. సో అందుకని 2007 తీసుకున్నాను. ఈ 2007కి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది. ఎందుకంటే ఇది నాన్ లీప్ ఇయర్ అనమాట. ఓకేనా, నాన్ లీప్ ఇయర్ లేకపోతే లీప్ ఇయర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇచ్చిన వాల్యూ. ఓకేనా, అంటే మనకి ఉన్న ఈ ఇయర్లో 2 digits, లాస్ట్ 2 digits అంటే 07 కదా. దీన్ని మనం ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది పాయింట్లలో వస్తుంది. పాయింట్లలో వస్తుందంటే మనకి కంపల్సరీగా అర్థమయ్యేది ఏంటంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం. నాన్ లీప్ ఇయర్కి సంబంధించిన ఆడ్ డేస్ వచ్చేసరికి 1. సో అందుకని 1 తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి 2008 ఉంది. ఓకేనా, చివరి 2 digits అంటే 08 అనమాట. ఈ 8ని మనం ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది 2 వచ్చింది. అంటే సింగిల్ డిజిట్స్లోనే వచ్చింది, పాయింట్ డిజిట్స్ రాలేదు. పాయింట్ డిజిట్స్ రాలేదంటే మనకి మీనింగ్ ఏంటంటే అది లీప్ ఇయర్ అని అర్థం. ఓకేనా, లీప్ ఇయర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 2 odd days ఉంటాయి. సో అందుకని 2 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ 2009లో మనకి చివరి 2 digits ఎంత, 09 కదా. సో అందుకని 9 తీసుకున్నాను. divided by 4 చేస్తే మనకి వాల్యూ అనేది పాయింట్లో వస్తుంది. పాయింట్లో వస్తుందంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. నాన్ లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 1 ఆడ్ డే ఉంటుంది. సో అందుకని 1 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ 2010లో మనకి లాస్ట్ 2 digits వచ్చేసరికి 10 అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. చేస్తే మనకి పాయింట్లలో వస్తుంది వాల్యూ. పాయింట్లలో వస్తుందంటే వాల్యూ దాని యొక్క మీనింగ్ ఏంటంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం. నాన్ లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 1 ఆడ్ డే అనేది ఉంటుంది అనమాట. మనల్ని అడిగింది 2010 కదా, సో అందుకని అంతా ఆపేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆడ్ డేస్ అనేవి మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 టోటల్గా మనకి ఆడ్ డేస్ అనేవి 5 వచ్చాయి అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన డేకి 5 days అనేవి యాడ్ చేస్తాం అనమాట. మనకి ఇచ్చింది బుధవారం కదా, ఈ బుధవారానికి మనం 5 days అనేవి యాడ్ చేస్తాం. 5 యాడ్ చేస్తే మనకి ఏ డే వస్తుందో చూడండి. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం. ఓకేనా, ఫైనల్గా మనకి 5 days తర్వాత మనకి ఏ వాల్యూ అనేది వస్తుందంటే చూడండి, ఏ డే అనేది వస్తుందంటే మండే వస్తుంది అనమాట. వెన్స్డేకి మనం 5 days యాడ్ చేస్తే మనకి ఫైనల్గా మనకి మండే అనేది వచ్చిందనమాట. ఈ మండే అనేది మనకి ఆన్సర్ అనమాట. ఫైనల్గా ఈ మీనింగ్ ఏంటంటే 2010 March 1st మనకి మండే వస్తుందని మీనింగ్. ఓకేనా, ఈ విధంగా మనకి 9th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. ఈ 10th ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే, ఇఫ్ 8th March 2006 ఈజ్ వెన్స్డే, దెన్ వాట్ వాజ్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 8th March 2002. ఇందాకలా వాటిల్లో ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్స్ అనేవి ఇచ్చారనమాట. ఇప్పుడు ఏమని అడుగుతున్నారంటే ఈ 10th ప్రాబ్లంలో పాస్ట్ ఇయర్స్కి సంబంధించిన డేట్ అనేది అడుగుతున్నారు. అది ఏంటంటే చూడండి, 2006వ సంవత్సరం March 8వ తారీఖున మనకి బుధవారం వచ్చింది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే 2002వ సంవత్సరం March 8వ తారీఖున ఏ డేట్ వస్తుందో, ఏ డే అనేది వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఏం చేస్తామంటే చూడండి, ఏం లేదు, సింపులే. ప్రీవియస్ ప్రాబ్లం 9th ప్రాబ్లం ఎలా అయితే చేసామో అంతే ఫాలో అవుతాం అనమాట. చూడండి, మనకి పాస్ట్ ఇయర్స్ అడుగుతున్నారు కదా, బ్యాక్ ఇయర్స్. సో అందుకని చూడండి, 2006 తర్వాత 6 ముందున్న ఇయర్ అనేది ఏది, 2005 కదా. సో అందుకని 2005 తీసుకున్నాం. ఈ 2005కి సంబంధించిన ఎన్ని ఆడ్ డేస్ అనేవి ఉంటాయి అంటే 1 ఆడ్ డే ఉంటాయి, ఎందుకంటే ఇది నాన్ లీప్ ఇయర్ అనమాట. సో అందుకని నాన్ లీప్ ఇయర్ అంటే 1 ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ 2004 అంటే మనకి అర్థమైపోతుంది చూడంగానే ఇది లీప్ ఇయర్ అని అర్థం. లీప్ ఇయర్ కాబట్టి మనం 2 days ఉంటాయి కదా ఆడ్ డేస్. సో అందుకని 2 తీసుకున్నాం. నెక్స్ట్ 2003లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 1 ఆడ్ డే ఉంటుంది. సో అందుకని 1 తీసుకున్నాం. నెక్స్ట్ 2002లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది అనమాట. సో అందుకని 1 ఆడ్ డే అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం 2002తో కంప్లీట్ చేసాం, ఎందుకు మనం ఇక్కడ అడిగింది 2002నే అడిగారు కదా. సో అందుకని 2002తోనే ఆఫ్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న 4 yearsకి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫైనల్గా 5 ఆడ్ డేస్ అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వెన్స్డే నుంచి మనం 5 days బ్యాక్కి వెళ్తాం. ఓకేనా, 5 days బ్యాక్ అంటే మనకి ఏమొస్తుంది అంటే చూడండి, మంగళవారం, సోమవారం, ఆదివారం, శనివారం, శుక్రవారం వస్తుంది. ఓకేనా, 5 days బ్యాక్ అంటే శుక్రవారం వచ్చింది కదా, అందుకని ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది ఏంటంటే ఫ్రైడే అనమాట. ఓకేనా, 2002వ సంవత్సరం March 8వ తారీఖున మనకి ఏ డే వస్తుంది అంటే ఫ్రైడే వస్తుంది అని అర్థం. ఓకేనా, ఈ విధంగా మనకి 10th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి. ఈ 11th ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే ఆడ్ డేస్ అనేవి ఎన్నో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. 200 రోజులు ఇచ్చారు. ఈ 200 రోజుల్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన డేస్ని 7తో డివైడ్ చేస్తాం అనమాట. చూడండి, 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఈ 4 అనేది మనకి ఆడ్ డేస్ అనమాట. ఓకేనా, ఫైనల్గా చూడండి మనకి ఈ 200 రోజుల్లో మనకి ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 4 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి అని అర్థం. ఓకేనా, అందుకని 4 ఆడ్ డేస్ అనేవి రాశాను. నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఈ 12th ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే 525 రోజుల్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ అనేవి ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. 225 మనం ఏం చేసామంటే 7తో డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది అనమాట. రిమైండర్ అనేది 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే కంప్లీట్గా 75 weeks అనేవి ఉన్నట్టు అర్థం అనమాట. ఓకేనా, ఇంకా ఎక్స్ట్రా డేస్ అనేవి లేవు. డేస్ అనేవి లేవు అంటే మీనింగ్ ఏంటంటే నో ఆడ్ డేస్. ఓకేనా, 525 రోజుల్లో మనకి ఎటువంటి ఆడ్ డేస్ అనేవి లేవు అని అర్థం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 12th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూడండి. ఈ 13th ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూడండి. Second problem, Radhika celebrated her birthday on Saturday, 24th April 2004. When she will celebrate her next birthday on same day, అంటే Saturday. ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని ఏమని అడుగుతున్నారంటే రాధిక అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే 2004వ సంవత్సరం April 24th, అంటే ఆ రోజు ఏ డే వచ్చింది అంటే సాటర్డే వచ్చింది. ఇక సాటర్డే రోజున తన బర్త్డే అనేది జరుపుకుందనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే సేమ్ అదే డేనా ఏ సంవత్సరంలో తన బర్త్డే అనేది జరుపుకుంటుంది అనేది మనల్ని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, ఇది ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి ఏం లేదు, సింపుల్ ప్రాసెస్ అనమాట, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగానే. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన డేట్ అనేది ఫిబ్రవరి మంత్ అనేది దాటిపోయింది. ఓకేనా, దాటిపోయిందంటే మనం ఆ ఇయర్ అనేది మనం ఆ డేస్లో ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకోము. ఓకేనా, తీసుకోము అంటే దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకుంటాం అనమాట. 2004 తర్వాత మనకి ఏ ఇయర్ వస్తుంది 2005 కదా, సో అందుకని 2005 అనేది తీసుకున్నాను. ఈ 2005లో మనకి ఎన్ని ఆడ్ డేస్ అనేవి ఉంటాయి, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ముందుగా మనకి ఇచ్చిన 2005 అనేది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలి. లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే చివరి 2 digits ని మనం 4తో డివైడ్ చేస్తాము. ఇన్ కేస్ 4తో డివైడ్ అయితే మనల్ని దాని మీనింగ్ ఏంటంటే అది లీప్ ఇయర్ అని అర్థం. ఇన్ కేస్ 4తో డివైడ్ అవ్వలేదంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. 5 అనేది మనకి 4తో డివైడ్ అయిద్దా, సో అవ్వదంటే దాని మీనింగ్ ఏంటంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం. సో అందుకని నాన్ లీప్ ఇయర్ అంటే 1 odd day ఉంటుంది. సో అందుకని 1 odd day అనేది తీసుకున్నాను. నెక్స్ట్ 2006 కూడా ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 1 odd days ఉంటాయి, ఎందుకంటే ఇది కూడా నాన్ లీప్ ఇయర్. నెక్స్ట్ 2007 కూడా నాన్ లీప్ ఇయర్ అనమాట, సో అందుకని 1 odd day అనేది తీసుకున్నాను. నెక్స్ట్ 2008 అనేది మనకి ఆడ్ డే అనమాట. ఓకేనా, ఐ మీన్ లీప్ ఇయర్ అనమాట. లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 2 odd days ఉంటాయి అనమాట, సో అందుకని 2 odd days అనేవి నేను తీసుకున్నాను. నెక్స్ట్ 2009లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే చూడండి ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 1 odd day ఉంటుంది అనమాట, ఎందుకంటే మనకి ఇచ్చిన ఈ 2009 అనేది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటుంది అనమాట, సో అందుకని 1 తీసుకున్నాను. నెక్స్ట్ 2010లో మనకి ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటుంది, సో అందుకని 1 అనేది తీసుకున్నాను అనమాట. ఇలా మనం కంప్లీట్గా ఎన్ని ఇయర్స్ చేస్తామంటే మనకి పర్టికులర్గా ఆడ్ డేస్ అనేవి 7 వచ్చే వరకు చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి 1 1 1 అంటే 3 4 5 6 7. ఓకేనా, 2010కి మనకి 7 days అనేవి వచ్చాయన్నమాట, 7 odd days వచ్చాయన్నమాట. సో అందుకని 2010 ఇయర్ దగ్గరికి మనం ఆడ్ డేస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం ఆపేస్తామన్నమాట. సో అందుకని ఇక్కడ మనకి ఫైనల్గా 2010వ సంవత్సరానికి కల్లా మనకి ఆడ్ డేస్ అనేవి ఎన్ని వచ్చాయి, 7 odd days అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా, ఇన్ కేస్ ఈ రోజు సాటర్డే అయినప్పుడు 7 రోజుల తర్వాతే కదా మళ్ళీ సాటర్డే వచ్చేది, సో అందుకని మనకి ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటంటే 2010వ సంవత్సరం April 24th మళ్ళీ మనకి సాటర్డే వస్తుంది అని అర్థం అనమాట. ఓకేనా, కంప్లీట్గా మీనింగ్ ఏంటంటే ఆ అమ్మాయి రాధిక అనే అమ్మాయి 2004వ సంవత్సరం April 24th అంటే సాటర్డే జరుపుకుంది కదా, మళ్ళీ అదే డేట్న అదే రోజున మళ్ళీ ఎప్పుడు జరుపుకుంటుంది అంటే తన బర్త్డే 2010వ సంవత్సరం April 24వ తారీఖున సాటర్డే రోజున తన బర్త్డే అనేది జరుపుకుంటుంది అని మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఓకేనా, ఫైనల్గా మనకి డేట్ వచ్చేసరికి చూడండి 2010 April 24th అనేది మనకు ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 13th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఈ 14th ప్రాబ్లం నేర్చుకునే ముందుగా మనం ఏం చేద్దాం అంటే 15th ప్రాబ్లం చూడండి. ఈ 15th ప్రాబ్లంలో మనం ఏమన్నా అడుగుతున్నారంటే ఫైండ్ సేమ్ క్యాలెండర్ ఇయర్ షూర్ యాజ్ ఇయర్ 2000. ఫ్రెండ్స్ మనల్ని ఏమని అడుగుతున్నారంటే 2020 ఓకేనా 2000కి సంబంధించిన క్యాలెండర్ అనేది ఎలా అయితే ఉందో అదే డేటు అదే డేస్ మనకి తిరిగి సేమ్ 2020వ సంవత్సరం క్యాలెండర్ అనేది ఎలా అయితే ఉందో అలాగే మళ్ళీ ఏ ఇయర్న వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి మనకి ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తాం అంటే కంపల్సరీగా మనకి 2007 సంబంధించిన హాట్ డేస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, నేను సెంచరీస్ సంబంధించింది ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇలా సెంచరీకి సంబంధించిన ఇయర్స్ ఇచ్చి ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే నేను చెప్పాను ఆల్రెడీ. ఇలా మనకి సెంచరీకి సంబంధించిన ఇయర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే 400తో డివైడ్ చేస్తాం అనమాట. డివైడ్ చేస్తే మనకి 5 అనేది వచ్చింది. ఓకేనా, పాయింట్ వాల్యూలో రాకుండా పాజిటివ్ వాల్యూలో వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ 2000 సంవత్సరం అనేది లీప్ ఇయర్ అని అర్థం. ఓకేనా, 2000 సంవత్సరం లీప్ ఇయర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో అందుకని 2 ఆడ్ డేస్ అనేవి ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ 2001 అనేది మనకి నాన్ లీప్ ఇయర్ అనమాట. సో అందుకని 1 ఆడ్ డే. నెక్స్ట్ 2002 కూడా నాన్ లీప్ ఇయర్ అనమాట. సో అందుకని 1 ఆడ్ డే. నెక్స్ట్ 2003 కూడా మనకి నాన్ లీప్ ఇయర్ అనమాట. సో అందుకని 1 ఆడ్ డే. నెక్స్ట్ 2004 అనేది లీప్ ఇయర్, ఎందుకంటే అది చివరి 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అవుతాయి అనమాట. సో అందుకని 2004 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో అందుకని ఇక్కడ 2 ఆడ్ డేస్ అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఉన్న ఆడ్ డేస్ అన్నిటిని యాడ్ చేస్తాం. ఓకేనా, 2, 3, 4, 5, 6, 7 వచ్చింది. ఓకేనా, కంప్లీట్గా మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి, 7 ఆడ్ డేస్ వచ్చాయి అనమాట. ఓకేనా, ఈ 7 ఆడ్ డేస్ అనేవి ఎన్ని సంవత్సరాలకు సంబంధించినవి, 5 ఇయర్స్కి సంబంధించింది. ఓకేనా, ఇదొక 1 ఇయర్, 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 కంప్లీట్గా 5 ఇయర్స్కి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి మనకి 7 వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన ఇయర్కి 5 ఇయర్స్ యాడ్ చేస్తాం. ఓకేనా, మనకి ఇచ్చింది ఏంది 2000 సంవత్సరం. ఈ 2000 సంవత్సరానికి మనం ఏం చేస్తామంటే 5 ఇయర్స్ యాడ్ చేస్తాం. 5 ఇయర్స్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2005 వస్తుంది. ఈ 2005 అంటే మీనింగ్ ఏంటంటే 2000 సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ అనేది ఎలా అయితే ఉందో సేమ్ అదే క్యాలెండర్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు వస్తుందంటే 2005వ సంవత్సరానికి సేమ్ అదే క్యాలెండర్ అనేది వస్తుంది అని మీనింగ్ అనమాట. ఓకేనా, అదే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ విధంగా మనకి 15వ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, 14వ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ప్రూవ్ దట్ క్యాలెండర్ ఫర్ 1934 సేమ్ యాజ్ ఆన్ 1945. మనల్ని ఏమని అడుగుతున్నారంటే మనకి 1934వ సంవత్సరం అనేది, ఓకేనా, 1934వ సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ అనేది ఎలా అయితే ఉందో అదే విధంగా 1945వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ కూడా అలాగే ఉంటుంది అని అంటున్నారనమాట. అది నిజమా లేకపోతే అబద్ధమా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను ఇలా ఇచ్చినప్పుడు మన ఫస్ట్ ఇయర్కి సంబంధించింది మనకి ఇచ్చిన ఇయర్కి సంబంధించిన ఆడ్ డేస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తామని. మనకి 1934 ఇచ్చారు కదా, సో అందుకని 1934 కూడా తీసుకున్నాను. ఈ 1934లో మనకి 34 అనేది 4తో డివిజిబుల్ అయిద్దా, అవ్వదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే అది నాన్ లీప్ ఇయర్ అని అర్థం అనమాట. నాన్ లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 1 ఆడ్ డే ఉంటుంది. సో అందుకని 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 1935లో కూడా మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 1 ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ 36 అనేది 4తో మల్టిప్లై అయ్యింది. ఓకేనా, ఇక్కడ 36 అంటే మీనింగ్ ఏంటంటే 1936. ఓకేనా, 36 అనేది 36 అనేది మనకి 4తో డివైడ్ అవుతుంది కదా. సో అందుకని డివైడ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే అది లీప్ ఇయర్ అని అర్థం అనమాట. లీప్ ఇయర్ కాబట్టి మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో అందుకని 2 తీసుకున్నాం. నెక్స్ట్ 37 నాన్ లీప్ ఇయర్, సో అందుకని 1. నెక్స్ట్ 38 కూడా నాన్ లీప్ ఇయర్, సో 1. నెక్స్ట్ 39 కూడా మనకి నాన్ లీప్ ఇయర్, సో అందుకని 1 ఆడ్ డే తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి మనకి 1940 అనమాట. ఈ 1940 అనేది మనకి లీప్ ఇయర్ అనమాట. ఎందుకంటే మనకి ఇచ్చిన మనకి ఉన్న చివరి 2 డిజిట్స్ 40 అనేది మనకి 4తో డివైడ్ అవుతుంది. సో అందుకని 4తో డివైడ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే అది లీప్ ఇయర్ అని అర్థం. లీప్ ఇయర్ అంటే మనకి ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి కదా. సో అందుకని 2 తీసుకున్నాను. నెక్స్ట్ 41 అనేది నాన్ లీప్ ఇయర్, సో అందుకని 1 అనేది ఉంటుంది. నెక్స్ట్ 42 అనేది కూడా నాన్ లీప్ ఇయర్, సో అందుకని 1 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ 43 అనేది నాన్ లీప్ ఇయర్ అనమాట. ఓకేనా, నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ 44 అనేది మనకి ఏంటంటే లీప్ ఇయర్ అనమాట. ఎందుకంటే 44 అనేది 4తో డివైడ్ అవుతుంది. సో అందుకని 44 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనం 2 ఆడ్ డేస్గా తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఆ డేస్ అన్నిటిని మనం యాడ్ చేద్దాం ఓకేనా. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 వచ్చాయి కదా. ఈ 14 అనేది 7తో డివైడ్ అవుతుందా అవ్వదా చూడండి ఓకేనా. మనకి ఆల్ టోటల్ ఆడ్ డేస్ మనం ఫైండ్ అవుట్ చేసి మనకి 14 వచ్చింది. ఈ 14 అనేది మనకి 7తో డివైడ్ అవుతుందా, అవుతుంది, కంపల్సరీగా డివైడ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ జీరో అనేది రిమైండర్ అనేది జీరో వచ్చిందనమాట ఓకేనా. జీరో వచ్చిందంటే ఇక్కడ మనకి మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న టోటల్ ఆడ్ డేస్ యొక్క వాల్యూ ఐ మీన్ రిమైండర్ అనేది జీరో వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం టోటల్ ఆడ్ డేస్ అనేవి ఎన్ని సంవత్సరాలకు సంబంధించిందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి మనకి ఇక్కడ ఉన్న ఈ టోటల్ ఆడ్ డేస్ అనేవి 14 కదా. ఈ 14 ఆడ్ డేస్ అనేవి ఏ సంవత్సరాలకు సంబంధించిందో చూడండి ఓకేనా. ఇదొక 1 year, ఇదొక 1 year, ఇదొక 1 year ఓకేనా. ఆ విధంగా మనకి టోటల్గా ఎన్ని ఇయర్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఓకేనా. 11 సంవత్సరాలకు సంబంధించిన ఆడ్ డేస్ అనేవి 14 వచ్చాయి ఓకేనా. 14 ఆడ్ డేస్ అనేవి 7తో డివైడ్ అవుతున్నాయి కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే మనకి 11 సంవత్సరాలు అనేది మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన ఫస్ట్ ఇయర్కి సంబంధించింది యాడ్ చేస్తామన్నమాట. చూడండి ఏం లేదు 1934కి మనం ఏం చేస్తామంటే ప్లస్ 11 ఇయర్స్ అనేవి యాడ్ చేస్తాం. 11 ఇయర్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 1945 వచ్చింది ఓకేనా. 1945 అంటే దీని మీనింగ్ ఏంటంటే 1934 సంవత్సరం యొక్క క్యాలెండర్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అదే విధంగా సేమ్ క్యాలెండర్ సేమ్ డేట్ సేమ్ డేతో మనకి ఎప్పుడు వస్తుంది అంటే 1945 సంవత్సరంలో వస్తుంది అనేది మనం ఇప్పుడే ప్రూవ్ చేసామన్నమాట ఓకేనా. ఈ విధంగా దీని మీనింగ్ ఏంటంటే 1934 సంబంధించిన క్యాలెండర్ అనేది ఎలా అయితే ఉందో అదే విధంగా 1945 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ కూడా అంతే ఉంటుంది అని మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఫైనల్గా మనం ప్రూవ్ చేసాము ఓకేనా. ఈ విధంగా మనకి ఈ క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ ఎంటికల్ స్కిల్స్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా ₹50 అనేవి సెండ్ చేయండి ఫ్రెండ్స్. నా గూగుల్ పే మరియు ఫోన్పే QR కోడ్ యొక్క ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ నాకు మనీ సెండ్ చేయొచ్చు అనమాట ఓకేనా. అదేవిధంగా నేను గూగుల్ పే యొక్క UPI ID కూడా నేను ఇచ్చాను. ఆ ID ద్వారా కూడా మీరు నాకు గూగుల్ పే నుంచి మనీ సెండ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్. నేను ఓన్లీ జస్ట్ ఎంటికల్ స్కిల్స్ PDF ఒక్కదానికి నేను ₹50 అనేవి అడుగుతున్నాను. మిగతా ఈ CSS PDF ఎంటర్ప్రినర్షిప్ లీడర్షిప్ PDF నేను కంప్లీట్గా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను ఓకేనా. ఓన్లీ నేను ఎంటికల్ స్కిల్స్ PDF ఒక్కదానికి ₹50 అడుగుతున్నాను ఓకేనా. ₹50కే మీకు కంప్లీట్గా 4 PDFs అనేవి మీకు సెండ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. ఈ ₹50 అనేవి మనకి అంత పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు ఓకేనా. ₹50కి 4 PDFs అనేవి వస్తున్నాయంటే చాలా గుడ్ అనమాట ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ PDF గురించి నాకు మెసేజ్ అయినా చేయండి, లేకపోతే ఈ వీడియోకి కామెంట్ అయినా చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను ఓకేనా. మీరు ఇన్ కేస్ యూట్యూబ్ వీడియోకి కామెంట్స్ నేను చేయలేను బ్రదర్ అని అనుకుంటే నా FB ID అండ్ Instagram ID కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చాట్ చేసి నాతో మాట్లాడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఈ 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఈ 15 ప్రాబ్లమ్స్ సంబంధించిన మోడల్స్లో నుంచే మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫైనల్ ఎగ్జామ్లో అడుగుతారు ఓకేనా. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి క్యాలిక్యులేటర్ అనేది ఎలో లేదనమాట ఓకేనా. ఫైనల్ ఎగ్జామ్కి ఏ గ్రూప్ వాళ్ళకైనా సరే క్యాలెండర్ అనేది ఐ మీన్ ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది మనకి ఎటువంటి క్యాషియో అయినా సరే లేకపోతే క్యాలిక్యులేటర్ అనేది సరే ఎటువంటి గ్రూప్ వాళ్ళకైనా సరే ఈవెన్ బీకామ్ కంప్యూటర్స్ అయినా బీకామ్ జనరల్ వాళ్ళకైనా సరే క్యాలిక్యులేటర్ అనేది ఎల్లో లేదు. ఇన్ కేస్ మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాలని అని అనుకుంటే బుక్లెట్ బ్యాక్ సైడ్న మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవడమే తప్పితే మీకు ఎటువంటి క్యాలిక్యులేటర్ అనేది ఎగ్జామ్ హాల్లోకి ఎల్లో లేదు ఓకేనా. అదొక ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా మనకి క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఇన్ కేస్ మీరు కామెంట్ చేయలేను బ్రదర్ అని మీరు అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అండ్ నా ఫేస్బుక్ యొక్క ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లింక్స్ అనేవి. మీరు అక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ నేను క్లాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏ డేట్న నేను రిలీజ్ చేస్తానంటే June 5th రిలీజ్ చేస్తాను అనమాట, ఈ క్లాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ యొక్క వీడియో అనేది. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ Chepuri Rajesh.